స్వామి, ఇప్పుడు జగన్ గారి పాలన ఆరు నెలలు అయిపోయింది మొన్నటికి, పూర్తిగా ఒక నాలుగు రోజుల కిందట. మొత్తానికి ఆరు నెలల పాలన ఎలా ఉంది? నెక్స్ట్ రాబోయే పంచాయతీ ఎలక్షన్లు ఎలా ఉండబోతాయి? ఏ పార్టీకి అనుకూలం ఉండబోతాయి? ఇప్పుడుండే పరిణామాలను బట్టి చెప్పండి. మన వైఎస్ జగన్ గారికి 151 సీట్లతో గెలిపించారు అందరూ, ఏదో నమ్మకంతో గెలిపించారు. కానీ ఆయన ఈ ఆరు నెలల్లో చాలా చండాలంగా అంటే వరస్ట్గా ఉందండి ఆయన పాలన. ఎందుకంటే నేను వైసీపీకే ఓటేశాను మన కోటగిరి శ్రీధర్ గారికి, ఏదో ఏలూరు ఎంపీగా నిలబడ్డారని చెప్పేసి ఏదో చేస్తారని. ఏమీ లేదండి, అసలు ఆయన కనిపించింది లేదు, ఏమీ లేదు. పోనీ వైఎస్ జగన్ గారు ఏమన్నా చేస్తారు అంటే ఏమీ లేదు, ఏదో పథకాలు పెట్టారు కానీ ఆ పథకాల పేరుతోనే సరిపోతుంది, కానీ ఎలాంటి మూమెంటు లేదు, ఎలాంటి డెవలప్మెంటు లేదు. ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, ఇంకా మేము ఇక్కడ విజయవాడలో జాబ్ చేస్తున్నాం, మాకైతే లాస్ట్ 5 ఇయర్స్గా ఇక్కడ ఏదో డెవలప్ అవుతుందని మేము చంద్రబాబు గారి గవర్నమెంట్లో వచ్చాము ఒక 1.5 ఇయర్ బ్యాక్. ఈయన వచ్చిన దగ్గర నుంచి ఏమీ లేదు, అన్ని రేట్లు పెరిగిపోయే విపరీతంగా అసలు ఉండే పరిస్థితి లేదు. మేము కూడా హైదరాబాద్ వెళ్ళిపోదామని చూస్తున్నాను, ఒక 1 మంత్ ఆగితే హైదరాబాద్ వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఎందుకంటే నాకైతే ఎలాంటి నమ్మకం లేదు, ఆయన బాగాలేదు అసలు, ఇంకా డెవలప్ అవుతుందని కూడా నాకు అసలు నమ్మకాలు అనేది లేనే లేదు. కొన్ని పథకాలు ఏమన్నా ఆయన చేస్తున్నారంటే ప్రాపర్గా, అంటే పథకాలు కూడా సరిగ్గా చేయట్లేదండి. అంటే బేసిక్గా చూస్తే పథకాలు చేస్తున్నారు కదా స్వామి, మనకి అమ్మఒడి దగ్గర నుంచి అన్ని చేశారు కదా. నాకైతే ఎక్కడ కనిపించలేదండి, ఏది వచ్చినట్టే అనిపించలేదు నాకైతే. కొంతమందికి వచ్చాయండి, కానీ అందరికీ ప్రాపర్గా రావట్లేదండి. అది కూడా వీళ్ళు అనలైజ్ చేయాలి. ఒకవేళ సీఎం జగన్ గారు కూడా ఆయన మంచి ఉద్దేశంతోనే ఉండొచ్చు, కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు సరైన క్యాండిడేట్స్ కానే కాదు, సరిగ్గా మాట్లాడటమే చేత కావట్లేదు వాళ్ళకి. ఒకడేమో నీ అబ్బ అంటాడు, నీ అమ్మ అంటాడు, ఏంటండి ఈ లాంగ్వేజ్, అసలు ఓ అమ్మాయిలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఒకడేమో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు తిడతాడు, ఓ పెద్ద మనిషి అని లేదు, మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన లేదు, రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు, ఇలాగేనా బిహేవ్ చేసేది. ఎమ్మెల్సీ ఎంపీ పదవిలో ఉండి ఇలాగేనా మాట్లాడేది? ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది, ఒక అఫీషియల్గా ఏదైనా పద్ధతిగా మాట్లాడాలి, అలాంటిది లేదు. పాలన గురించి పట్టింపు లేదు. ఆ జగన్ గారేమో ఏది చేసినా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు, మాట్లాడితే ఢిల్లీ అంటారు, ఇంకా ఆయన చేసేది ఏమీ లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ అయితే డెవలప్ అవ్వచ్చు, కానీ అంత ఈజీగా అయితే ఏపీ అయితే డెవలప్ అవ్వదండి. మొత్తం అసలు ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ కానీ, ఇసుక లేదు, ఇసుక గురించి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, సూసైడ్ కేసులు కూడా చూసాం మనం. ఇంకా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీ డెవలప్ అవ్వటం అనేది చాలా కష్టం నాకు తెలిసి. ఏదో మార్పు జరగాలి, ఏదో అద్భుతం జరగాలి, అంతగా తప్పితే వేరే ఏమి లేదండి నాకు తెలిసి. అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చూసుకుంటే నిన్న ఆర్టీసీ ఛార్జీలు పెంచినారు 10 పైసలు కిలోమీటర్కి, నార్మల్ బస్సులు పెంచారు, ఎక్స్ప్రెస్కి 20 పైసలు పెంచినారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది బస్ ఛార్జీలు పెంచడం? 2015 తర్వాత మొదటిసారిగా పెంచారు. ఓకేనండి, బస్ ఛార్జీలు 10 పైసలే పెంచారు, దానికి పెద్ద భారం అనిపించుకోం, అది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. కానీ ఉల్లిపాయల రేటు చూశారు కదా, కేజీ 90 రూపాయలు ఉండేదండి, 200 వెళ్ళిపోయిందండి. నిన్న నేనే మార్కెట్కి వెళ్ళానండి, కేజీ 200 చేసి కొనటం మానేశాను, కూరలో వేయటం కూడా మానేశాం. ఇంకా మేము ఉల్లిపాయలు అనేది వాడదలుచుకోలేదు. దయచేసి మీరు బస్ ఛార్జీలు 10 పైసలు పెంచితే పెంచారండి, ఈ ఉల్లిపాయల గురించి ఆలోచించండి. సో ఇప్పుడు ఉల్లిపాయల రేటు పెరిగిన దానికి జగన్ గారికి ఏం సంబంధం అనేసి నార్మల్ ప్రజలు అడుగుతున్నారు. అసలు ఉల్లిపాయలు పెరిగితే జగన్ గారిని ఎందుకు అనాలి? పార్ట్ ఆఫ్ ది జగన్ గారి గవర్నమెంట్ కాబట్టి అంటున్నానండి, ఇంక్లూడింగ్ పార్ట్ ఆఫ్ ది. ఇప్పుడు బస్ టికెట్ అంటున్నారు 10 పైసలు, ఉల్లిపాయలు కూడా ప్రతి ఒక్కటి సంబంధించిందే కదా, ప్రతి ఒక్కరు సంబంధించిందే ఉల్లిపాయలు కూడా. సో అందుగురించి నేను ఉల్లిపాయల గురించి కూడా మాట్లాడుతున్నాను, అంతే ఏం లేదు. ఇప్పుడు ఇసుక ఉందండి, ఇసుక యాక్చువల్గా జగన్ గారికి సంబంధం ఏముందండి? లేదు, కానీ గవర్నమెంట్ తీసుకుంది కదా, తీసుకునే రేట్లు పెంచిందిగా. కొన్ని ప్రాపర్ నార్మల్ ప్రజలు అట్లా అన్నారన్నమాట, అందుకన్నాను. ఓకే, నా డౌట్ కూడా అదేనండి, నేను అన్నీ మాట్లాడతాను. ఎందుకంటే ఏపీలో ఉన్నాం కాబట్టి ఏపీ గవర్నమెంట్ ఇదే యాజ్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్దే. అందుగురించి నేను గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నా, సో వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పమనండి, లేదంటే సాల్వ్ చేయమనండి, ఇలా అయితే ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. సరే, రాబోయే ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడారు, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎలా ఉండబోతారు తీర్పు అంటారు, ఇది మీ ఒపీనియన్ చెప్పండి. సో రాబోయే పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా టీడీపీయే గెలుస్తుందండి, డెఫినెట్లీ. ఇంకిందులో తిరుగులేదు, కావాలంటే చెక్ చేసుకోండి, 1-10 సార్లు రీకౌంటింగ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు ఎలక్షన్ కంప్లీట్ అయ్యాక. ఎందుకంటే అందరూ ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా అని చూస్తున్నారు, ఈసారి ఖచ్చితంగా టీడీపీకి వేస్తారు. మీరు వైసీపీ పర్సన్ కదా, వైసీపీ కోటేశారని చెప్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఆ నమ్మకం లేదు, ఎందుకు అయ్యారు? బాగా చేశారు కదా, వైన్ షాప్స్ రద్దు దగ్గర నుంచి అంటే అంచెలంచెలో తగ్గిస్తున్నారు, అమ్మఒడి బతుకం పెడుతున్నారు, అడ్మిన్ పెట్టారు, ఇంకా ఆటోలకు 10,000 ఇవన్నీ చూస్తే మంచిగా చేస్తున్నారు అనిపిస్తుంది కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరు ఎందుకు ఇప్పుడు వైసీపీ కోటేశారు, మళ్ళీ ఇప్పుడు చూస్తే టీడీపీ గెలుస్తా అంటున్నారు? ఓకేనండి, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఓకే వెళ్ళనుకుంటు ఫైన్. సో మద్యపాన నిషేధం అన్నారు,
ఎంఆర్పీ మీద 20 రూపాయస్ 30 రూపాయస్ పెంచారు గవర్నమెంట్ వన్ షాప్ లో 20 రూపాయస్ 30 రూపాయస్ అమ్ముతున్నారు ఓకే నో ప్రాబ్లం అది మధ్య పనిచేసే సిట్టింగ్ లేదు ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ గా తీసుకొని వెళ్లి డ్రింక్ చేయాలి అది ఓకే వెల్ అండ్ గుడ్ కానీ రెస్టారెంట్ బార్ల మీద ఎందుకు నిషేధం పెట్టట్లేదు వాళ్ళు 190 180 అమ్ముతున్నారు सो దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు మళ్ళీ అదే గాక మన గవర్నమెంట్ షాపులు 8 ఓ క్లాక్ అని అంటున్నారు सो మరి రెస్టారెంట్ బార్లు 11 ఓ క్లాక్ వరకు ఎందుకు ఉంటున్నారండి దీని గురించి ఎందుకు ఆలోచించరు మీరు రెస్టారెంట్ బార్లు కంప్లీట్ గా క్లోజ్ చేసేయండి మీ వైన్ షాపులు గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టండి అప్పుడు మీ ఐ సపోర్ట్ వైసీపీ గవర్నమెంట్ వెల్ అండ్ గుడ్ ఇది మాత్రం పక్కాగా చేయాలండి ఈ చేసం మాత్రం మధ్యపాన నిషేధం గ్యారెంటీగా అవుతుంది ఎగ్జాంపుల్ ఎవరో ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మానేశారండి ఈ వైసీపీ గవర్నమెంట్ లైసెన్స్ షాపులు పెట్టిన తర్వాత చాలా మంది మానేశారు డ్రింక్ చేయడం మానేశారు కొంతమంది సో అలాగే రెస్టారెంట్ బార్లు కూడా మీరు కంట్రోల్ చేయండి ఇప్పుడు నిషేధం అవుతుంది ఇప్పుడు జాన్ గారు దీన్ని బట్టి చూస్తే ఆదాయం తగ్గాలి కదా యాక్చువల్ గా ఆదాయం అనేది పెరిగింది బేసిక్ గా ఈ దీంట్లో చూస్తే బుగ్గన్న గారు ఆదాయం వైన్ షాప్స్ పెంచి చూపించారు ఇది ఎలా తీసుకోవచ్చు అనమాట పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అవుతుందా ఐదేళ్లలో మీ నమ్మకం చెప్పండి మద్యపాన నిషేధం పూర్తిగా అంటే కష్టం అండి అవ్వదండి నాకు తెలిసి ఎందుకంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయమే దాని మీద వేరే ఆదాయం లేదు కదా పోనీ ఈయన ఏమన్నా బెస్ట్ అడ్మినా కాదు బెస్ట్ అడ్మిన్ అయితే కాదు రాజధానికి వేరే కొత్త సంస్థలు ఏమన్నా వచ్చి ఏమన్నా మన ఏపీ ఏమన్నా డెవలప్ అవుతుందా అంటే వేరే విధంగా ఆదాయం వచ్చే సోర్స్ లేదు ఒకటే ఉంది ఆర్టీసీ పవర్ ఇంకోటి మద్యపాన నిషేధం మెయిన్ ఏంటిది మెయిన్ మద్యపాన నిషేధం మద్యపానం ద్వారాగే వస్తుంది మనకి ఏపీకి సో దాన్ని కంట్రోల్ చేసి ఏపీ ఇంకా లాస్లోకి వెళ్ళిపోతుంది సో కంప్లీట్గా మద్యపానం ఎత్తేయడం అనేది జరగని పని దాని తర్వాత చాలా పరిణామాలు వస్తాయి మద్యపాన నిషేధం వద్దని చెప్పేసి సో అది కరెక్ట్ కాదు సో నేననేది ఏంటంటే రెస్టారెంట్ బార్లు కంప్లీట్గా క్లోజ్ చేయండి మన మీ గవర్నమెంట్ వైన్ షాపులు ఎలాగో రన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ లిమిట్లో తీసుకురండి అంటే సండే సెలవు ఇవ్వటం ఇలాంటిది అంటే మంత్లీ ఎవ్రీడే క్లోజ్ చేసి ఎవ్రీడే ఓపెన్ చేసి రన్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం అంటే మద్యపాన నిషేధం ఖచ్చితంగా అవ్వదు సో అలా అని పూర్తిగా మద్యపాన నిషేధం చేయడం వల్ల కూడా లాసే గవర్నమెంట్కి లాసే ఎందుకంటే ఫస్ట్ మీ ఏపీకి బాగా ప్రాఫిట్ ఉన్న బిజినెస్ ఏంటంటే ఏపీలో మద్యపానమే ఎక్కడైనా సరే ఏపీ అని తెలంగాణ ఎక్కడైనా సరే మాక్సిమం మొత్తానికి పంచాయతీ ఎలక్షన్లో మీ ఒపీనియన్ వచ్చేసి టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు కదా అధికారంలో వైసీపీ ఉంది పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆపోజిట్ పార్టీ ఏదైనా కానీ అధికారం పార్టీకి ఆపోజిట్ పార్టీ రాలేదు కదా ఈసారి ఎందుకు అట్లా వస్తుందని మీ ఒపీనియన్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉందండి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు ఏ టీడీపీ గెలిచిందా గెలవలేదుగా పంచాయతీ ఎలక్షన్స్ ఓకే ఏమో ఇప్పుడు జనాలందరూ బాగా రివర్స్గా ఉన్నారండి వైసీపీ గవర్నమెంట్ మీద సో ఖచ్చితంగా టీడీపీ వస్తుంది తిరగలేదు ఇంకా ఎందుకంటే ఇక్కడే కాదు ప్రతి చోట అంతా నెగిటివ్గా ఉంది రిమార్కే మొత్తం రిమార్కే ఉంది సో ఖచ్చితంగా టీడీపీ వస్తుందండి మ్యాక్సిమం 80% 90% టీడీపీ వస్తుందండి మీ తరపు నుంచి గవర్నమెంట్ కానీ ఎవరైనా ఏమైనా చెప్పాలంటే చెప్పండి ఏం లేదండి సీఎం గారు నాది ఒకటే సార్ మీరు మంచి ఆలోచనతోనే సీఎం అయ్యారు సో దాన్ని ఫ్రీగా చేయండి ఎవరది చెప్పింది ఏది పట్టించుకోవద్దండి జనాలకి ఏది చేస్తే మంచిదో అదే చేయండి అంతేగాని ఇలా మీ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ మాటలు వినేసి చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధించుకొని ఇలా చేస్తే మాత్రం మీరు సక్సెస్ అవ్వలేరండి ఒక మేబీ ఒక 5 ఇయర్స్ ఉండొచ్చే మీరు మళ్ళీ తర్వాత గెలవాలంటే ఇప్పటి నుంచే మీరు మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కట్టింది అమరావతి అని చెప్పేసి శ్మశానం అని చెప్పేసి ఇలా మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఇలా మాట్లాడితే మాత్రం ఇది కరెక్ట్ కాదండి సో ఏదైనా సరే ఆలోచించండి అందరు నిర్ణయం తీసుకోండి పబ్లిక్ది కూడా చాలామంది చెప్తున్నారు కదండి అందరూ మీడియా ముందుకు వచ్చి అది స్వచ్ఛందంగా మేము పొలాలు ఇచ్చాము అమరావతికి అని చెప్పేసి మళ్ళీ మీ పార్టీ వాళ్ళు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు అందరూ శ్మశానం అది అమరావతి మార్చేస్తామని అని చెప్పేసి ఆ బొత్స సత్యనారాయణ గారు ఏమో ఆయన ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఆ మనిషి ఏంటండి ఒకసారి మేము దీని గురించే ఇదే చెప్తున్నామండి ఒకసారి మీరు అందరికీ మంచి చేయండి సార్ ఏం లేదు పథకాలు అనేది మీరు ప్రవేశపెట్టారు పథకాలు కూడా అమల్లోకి వచ్చేలాగా అందరికీ అందేలా చూడండి సో నేనైతే ఇది ఒకటేనండి కోరుకుంటాను ఇంకోటి ట్రాఫిక్ కూడా కొంచెం బాగా చూసుకోవాలని చెప్తున్నాను సార్ అన్ని చోట్ల సిగ్నల్స్ ఉండాలి చాలా చోట్ల సిగ్నల్స్ లేవు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు ట్రాఫిక్ సో ఇవన్నీ చూసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కరెక్ట్గా జరుగుతుంది అనుకుంటున్నాను లేకుంటే గొడవలే జరుగుతాయి మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా ఒకటే ఎజెండా పెట్టుకున్నారండి టీడీపీ వాళ్ళని ఏకిపారేయాలని చెప్పేసి ఇంకెక్కడ జరుగుతుందండి వాళ్ళు పాజిటివ్ థింకింగ్తో వెళ్తే అంతా బాగానే అవుతుందండి వాళ్ళు పాజిటివ్ మైండ్లు లేరు అసలు ఖచ్చితంగా ఎంతసేపు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు లోకేష్ పప్పు అంటారు అది అంటారు ఇది అంటారు సో ఇవన్నీ కాదు సార్ ఏదైనా అందరికీ మంచి చేయాలని ఆలోచించండి అప్పుడు దాంట్లోంచి ఇవన్నీ వస్తాయి సార్ అవతల వాళ్ళ పార్టీ మీద కక్ష పెట్టుకొని మనం అసెంబ్లీకి వెళ్ళామని అంటే కరెక్ట్ కాదు సార్.